స్కిల్స్ గురించి కొంచెం నేర్చుకున్నారనుకోండి, బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ గురించి చాలా నేర్చుకున్నారనుకోండి, వాళ్ళేమో లిజన్ చేసేటప్పుడు చాలా ఫోకస్ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మీద పెడుతూ ఉంటారు. నేను ఎలా నిలబడ్డాను, ఏటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను, ఈ ఎక్స్ప్రెషన్ ఈ వర్డ్కి సరి అయినదా కాదా, ఈ బాడీ లాంగ్వేజ్ ఈ వర్డ్కి ఈ కమ్యూనికేషన్ సరి అయినదా కాదా, ఇవన్నీ ఆలోచన వల్ల వాళ్ళేమో వాళ్ళ ఇమోషన్స్ని ఫేక్ చేస్తూ ఉంటారు, ఎక్స్ప్రెషన్స్ని ఫేక్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్ప్రెషన్ని ఫేక్ చేసేటప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ మొత్తం ఫోకస్ ఏమో ఇమోషన్స్ మీదనే ఉన్నది, ఎక్స్ప్రెషన్స్ మీదనే ఉన్నది, లిజనింగ్ అనేది మొత్తం డీరేల్ అయిపోతుంది, కమ్యూనికేషన్ ప్రాసెస్ విల్ గెట్ ఎఫెక్టెడ్. అయితే సరదాగా వినడం ఈజ్ ఎ గుడ్ ప్రాక్టీస్ వైల్ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ సంబడి. యాజ్ వీ కమ్యూనికేట్ సింప్లీ మనం లిజన్ చేయాలి. యూ హ్యావ్ టు లీవ్ యువర్ ఇమోషన్స్, ఇమోషన్స్ని ఎక్స్ప్రెషన్స్ని మీ సబ్ కాన్షియస్ మైండ్ మీదనే వదిలిపెట్టండి. కాన్షియస్గా ఎప్పుడైతే మీ ఇమోషన్ గురించి మీరు ఆలోచించారనుకోండి, మీ ఎక్స్ప్రెషన్ గురించి ఆలోచించి ఎక్స్ప్రెషన్ని ఫేక్ చేస్తున్నారనుకోండి, మీ కమ్యూనికేషన్ ప్రాసెస్ డీరైల్ అవుతుంది, లిజనింగ్ సరిగా అవ్వదు, అయితే యూ విల్ నాట్ మీట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కమ్యూనికేషన్ ప్రాసెస్. ఫైనల్లీ ఇవన్నీ కలిసేసి ఒక నాయిస్ లాగా తయారవుతుంది అనుకోండి, అ నాయిస్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ యువర్ సైడ్, అ నాయిస్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద సెండర్ సైడ్, నాయిస్ విచ్ ఇస్ దేర్ ఇన్ ది కమ్యూనికేషన్ ప్రాసెస్, నాయిస్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది ఎన్వైరన్మెంట్. ఇవన్నీ నాయిస్ని బట్టి మీ లిజనింగ్ ప్రాసెస్ పాడైపోయిందనుకోండి, ద కమ్యూనికేషన్ ప్రాసెస్ గెట్స్ డీరైల్డ్. అందుకొరకు మనం లిజన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు పే ఫుల్ అటెన్షన్ టు ద లిజనింగ్. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టు లిజనింగ్ అనేది ఇఫ్ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ 1 పర్సన్ ఇట్ ఈస్ 50% ఇంపార్టెంట్, 50% లిజనింగ్, 50% స్పీకింగ్. 5 మంది ఉన్నారనుకోండి, లిజనింగ్ ఈజ్ 80% ఇంపార్టెంట్ అండ్ స్పీకింగ్ ఈజ్ ఓన్లీ 20% ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 5 మంది 10 నిమిషాలు మాట్లాడతారనుకోండి, యూ హ్యావ్ టు లిజన్ ఫర్ 8 మినిట్స్ అండ్ స్పీక్ ఓన్లీ ఫర్ 2 మినిట్స్. లిజనింగ్ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇన్ ద ఎంటైర్ కమ్యూనికేషన్ ప్రాసెస్. అందుకే మనం బ్యారియర్స్ మీద కూడా చూపు పెట్టి ఆ బ్యారియర్స్ని సరిగ్గా ఓవర్కమ్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాము. స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు తిరిగి స్వాగతము. మనం లిజనింగ్ ప్రాసెస్ గురించి మాట్లాడుతూ లిజనింగ్ బ్యారియర్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఇప్పుడు ఇంతవరకు తెలుసుకున్నాము. ఇప్పుడు లిజనింగ్ చేసే అసలు ఆబ్జెక్టివ్ ఏంటిది, ఎందుకు మనం లిజన్ చేస్తాము, దాని గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాము. దెర్ ఆర్ 3 రీజన్స్, బేసికల్లీ 3 రీజన్స్ వల్ల మనం లిజన్ చేస్తాము. ఇంతకుముందు చెప్పుకున్నట్టు కమ్యూనికేషన్ స్కిల్ అనేది మన ప్రొఫెషనల్ లైఫ్లే కాదు పర్సనల్ లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. What kind of relationship you have with your parents? How positive relationship you have with your brothers and sisters? Friends tho mee relationship ela unnadi? Aa mottam quality of relationship aadharapadedi mee communication meedane. Communication aadharapadedi mee listening meedane. Aithe listening chesedi enduku dani gurinchi konni maatalu manam telusukundamu. One reason why we listen is to understand. ఒక ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ మీరు వింటున్నారు ఎందుకంటే మీరు అండర్స్టాండ్ చేసుకుందాం అనుకున్నారు. యూ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలనుకొని మీరు నన్ను లిజన్ చేస్తున్నారు, వింటున్నారు. స్కూల్కి కాలేజ్కి వెళ్ళి కూడా మీరు లిజనింగ్ చేస్తారు ఎందుకంటే అండర్స్టాండింగ్ గురించి. ఒక సబార్డినేట్ని ఒక మేనేజర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటప్పుడు ఆ సబార్డినేట్ లిజన్ చేస్తాడు ఎందుకు, ఫర్ ది సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. అయితే వన్ పర్పస్ ఆఫ్ లిజనింగ్ ఈజ్ టు అండర్స్టాండ్ వాట్ ది స్పీకర్ ఈజ్ సెయింగ్. సెకండ్ ఈజ్ టు ఎంపథైజ్. ఎంపతి ఏమిటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎంపతి ఈజ్ లుకింగ్ ఎట్ ద వరల్డ్ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇతరుల చూపుతో చూడడాన్ని ఎంపతి అంటారు. మీరు లిజన్ చేసే ఒక ఆబ్జెక్టివ్ ఎంపథైజింగ్. ఎప్పుడైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ సంబడీ ఈజ్ కమింగ్ టు యూ అండ్ టెలింగ్ యూ ఎ సాడ్ స్టోరీ,
నాతో ఇలా అయింది నాతో అలా అయిందని ఒక ఒక సాడ్ ఇన్సిడెంట్ చెప్తున్నారు అనుకోండి, వైల్ యూఆర్ లిజనింగ్ యూ విల్ లిజన్ టు ఎంపతైజ్, యూ వాంట్ టు సీ ద వరల్డ్ త్రూ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఇస్ సెకండ్ పర్పస్ ఫర్ లిజనింగ్. థర్డ్ వచ్చేసి మనం లిజన్ చేస్తాము ఎందుకంటే మనము రిమెంబర్ చేసుకోవడానికి లిజన్ చేస్తాము. స్కూల్ కాలేజ్కి వెళ్ళే లెక్చర్స్ వినేది ఎందుకు? సో దట్ యూ రిమెంబర్ ఇట్ అండ్ యూ రైట్ మంచి ఎగ్జామ్స్ సరిగా రాసేసి మంచి మార్క్స్ తీసుకుందామని వింటారు. ఇంకో అప్పుడప్పుడు ఏమో కొందరు మీకు మెసేజ్ ఇస్తాడు, బాబు ఇది ఈ మాట పోయి ఇతరులను చెప్పండి అని చెప్తారు. అప్పుడు కూడా మీరు ఎందుకు వింటారు? రిమెంబర్ చేసుకోవడానికి వింటారు. మీరు న్యూస్ వినేది రిమెంబర్ చేసుకోవడానికి న్యూస్ వినరు. మీకు ఎలాగో గుర్తుకుంటాయి ఉంటాయి కొన్ని పాయింట్స్ గుర్తుకుంటాయి, కానీ పర్పస్ రిమెంబరింగ్ కాదు. పర్పస్ ఇస్ టు బికమ్ అవేర్, అండర్స్టాండ్ చేసుకుందామని వింటారు న్యూస్, కానీ రిమెంబర్ చేసుకుంటానని వినరు. అలాగే అలా కాకుంటే కొన్ని లిజనింగ్ ఏమో రిమెంబరింగ్ కోసం, లెక్చర్ లిజనింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ రిమెంబరింగ్. కొందరైతే మీకు మెసేజ్ ఇస్తారు, ఈ మెసేజ్ పోయి ఇతరులను చెప్పమని చెప్తారు, అప్పుడేమో రిమెంబరింగ్ లిజనింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ రిమెంబరింగ్. అయితే మనం సరిగ్గా ఈ త్రీ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇంతకుముందు మాట్లాడుకునే బ్యారియర్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, ఓవర్కమ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎండ్ అయ్యే ముందు నేను ఒక చిన్న ఎక్సర్సైజ్ మీ ముందు మీకు ఇస్తాను. ఆ ఎక్సర్సైజ్ని మీరు చేయండి. ఒక వారం చేస్తున్నారనుకోండి మీ లిజనింగ్ స్కిల్ చాలా మాటకి ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్లో మీరు ఒక శాంతమైన ప్లేస్లో కూర్చోండి. రేడియో లేకపోతే టేప్ రికార్డర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిడీ ప్లేయర్ ఉన్నదనుకోండి, అది ప్లే చేసి ఏదైనా ఆడియో స్పీచెస్, ఈ ఆడియో రికార్డింగ్ కూడా ఉన్నది మీ దగ్గర, ఒకవేళ ఆడియో రికార్డ్ చేసుకున్నారనుకోండి ఆ ఆడియో రికార్డింగ్ని మళ్ళీ ప్లే చేయండి. ప్లే చేసి మొత్తం అటెన్షన్ లిజనింగ్ మీద పెట్టండి, వినండి. డు నాట్ రీప్లే ఇట్, మళ్ళీ ఆపేసి పాజ్ చేసి రివైండ్ చేసి మళ్ళీ ప్లే చేయకూడదు. ఒకటేసారి ఆ ఏదైతే ఆడియో మీ దగ్గర ఉన్నదో దాన్ని ప్లే చేయాలి. ఒకవేళ 10 మినిట్స్ ఉన్నదనుకోండి ఆడియో, 10 మినిట్స్ ప్లే చేసిన తర్వాత దాన్ని ఆపేసి మీరు ఏదైతే విన్నారో ఆ దాన్ని మొత్తాన్ని యూ హ్యావ్ టు పుట్ దట్ ఆన్ పేపర్, రాసేయాలి. లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు రికార్డ్ మీరు రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత ఇంకోసారి వినండి, వినేసి ఎంత గ్యాప్ ఉన్నది, మీరు 10 మినిట్స్ విన్న మాటల్ని అన్నీ పెట్టగలిగారా, ఆర్ యూ ఏబుల్ టు రీప్రొడ్యూస్ ఆల్ ది 10 మినిట్స్ విచ్ యూ హ్యావ్ లిజన్డ్. మీరు పెట్టారనుకోండి యువర్ లిజనింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఒకవేళ 7 మినిట్స్ దగ్గర వచ్చారనుకోండి ఇట్స్ యావరేజ్. ఒకవేళ 5 మినిట్స్ దగ్గర వచ్చారనుకోండి యువర్ లిజనింగ్ ఇస్ ప్యాథెటిక్ అన్నమాట. అలా ఉంటే మీ లిజనింగ్ స్కిల్స్ చాలా తక్కువ అనుకోవాలి. ఇంకా అది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి మనం తెలుసుకున్న బ్యారియర్స్ని ఓవర్కమ్ చేయాలి. ఇది ఒక ఎక్సర్సైజ్. అది కాకుండా మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మీ బాడీ లాంగ్వేజ్ మీద ఫోకస్ చేయండి, మీ థాట్ ప్రాసెస్ మీద ఫోకస్ చేయండి. ఇంకేమో మీరు మనం మాట్లాడుకున్న బ్యారియర్స్ని ఏదైతే వస్తున్నాయో దాన్ని ఓవర్కమ్ చేస్తున్నానా చేస్తలేనా దాని గురించి కూడా ఆలోచించండి. చేస్తూ లిజన్ చేయండి, అప్పుడు మీ లిజనింగ్ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఒక కాషన్ ఏమిటంటే ఎక్కువగా ఆలోచించారనుకోండి మీరు వినేటప్పుడు మీ లిజనింగ్ మరీ ఎఫెక్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ థింకింగ్ టూ మచ్ అబౌట్ లిజనింగ్ బ్యారియర్స్ వైల్ లిజనింగ్, దెన్ యువర్ లిజనింగ్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్. అయితే ఈ ఎక్సర్సైజ్ని ఒక 5 to 7 times చేయండి. మీ లిజనింగ్ ఎప్పుడు చేశారనుకోండి అప్పుడు ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది.